అమరావతి ఆంధ్రుల కళ ఒక యాంగిల్ అయితే అమరావతి తెలుగుదేశం పార్టీ మానస పుత్రిక అనేటువంటిది క్లియర్ ఎందుకంటే చంద్రబాబు గారి విజనే హైదరాబాదుని బాబుగారే చేశారు లాగా తయారు చేసేసారు అక్కడ ఒక యాభై ఐదు అరవై వేల కోట్లు వచ్చేస్తున్నాయి అలాంటి ఒక నగరం సృష్టించాలి అనేటువంటిది బాబుగారి విజన్లో భాగంగానే కట్టారంట బాబుగారి విజన్ అంటే ఆ బాబుగారికి పేరు వచ్చేటప్పుడు మాకెందుకన్నది ఇక్కడ జగన్ అదేంది ఆయన కట్టినా కూడా ఆయనకే చెప్తానులే మేము క్రెడిట్ అంటే ఆ క్రెడిట్ ఉండదు హైదరాబాద్ అంతకుముందు నిజాములు చేసిన కాంగ్రెస్ చేసిన ఆ తర్వాత రాజశేఖర రెడ్డి చేసినా ఆయన కానీ ఆయన అనుకూల మీడియా కానీ ఆయనకే పేరుస్తుంది అమరావతికి కూడా ఆయనకే పేరు వస్తుంది రేపు పొద్దున మేము ఏం చేసినా మాకెందుకు వచ్చింది అనేటువంటిది వీళ్ళు ఇంకోటి అక్కడ మిగతా వాళ్ళని అయితే పని చేయనీయకపోవడాలు ఇవన్నీ కూడా గొడవలు ఏది జనసేనని రాని లేదు అప్పుడు బీజేపీని రాని లేదు వైసీపీని రాలేదు ప్యూర్లీ టీడీపీ హ్యాండ్ ఓవర్లోనే జరిగింది అప్పుడు కానీ ఇప్పుడు కానీ కాబట్టి అక్కడ దాని మీద మిగతా వాళ్ళు నిరసనలు చెప్పినా లేకపోతే సంఘీభావాలు చెప్పినా మొహమాటానికి లేదంటే రాజకీయ పరమైంది కానీ మనస్ఫూర్తిగా అయితే ఎవరేం చేయట్లేదు అక్కడ నో నో డౌట్ ఓన్లీ మనస్ఫూర్తిగా చేస్తుంది తెలుగుదేశం ఇప్పుడు ఆ తెలుగుదేశంని కాదని పరిష్కారానికి రైతులు వస్తారా రాకపోతే రైతుల ఏంటి అన్నటువంటిది ఒక్కటే ప్రస్తుతం అక్కడ చర్చ తెలుగుదేశమే ఉద్యమాన్ని లీడ్ చేస్తుంది సమైక్యాంధ్ర ఉద్యమం తెలుగుదేశం లీడ్ చేసింది అట్లాగే ఇది కూడా లీడ్ చేస్తుంది మొదట్లో తెలంగాణ ఉద్యమానికి సంబంధించి మధ్యలో ఫస్ట్ కేసీఆర్ లీడ్ చేస్తే రెండు వేల తొమ్మిది తర్వాత కేసీఆర్ కూడా ఫామ్ హౌస్కి పరిమితం అయ్యారన్నటువంటి విమర్శలు వచ్చిన సందర్భంలో తెలుగుదేశం లీడ్ తీసుకుని చంద్రబాబు గారే అసెంబ్లీలో దాన్ని రైజ్ చేసి పెట్టారు ఎట్లయితే జరిగిందో ఇప్పుడు అదే తరహా యాక్టివిటీ లీడ్ అనేటువంటిది టీడీపీ లీడ్ తీసుకుని ఉంది ఇప్పుడు కొంతమంది రైతులలో అయితే ఈ పదిహేను వేలు ప్రతి ఏటా వచ్చే కౌలే ముప్పై వేలు లక్ష వచ్చే చేతుల్లో నుంచి ముప్పై వేలకు వచ్చాం లక్ష లక్షన్నర మిగుల్చుకుని ఇంటి ఖర్చులు పోను లక్ష మిగిలేదు అది పోను ఇక్కడ ఇది పోయింది ప్లస్ ఉన్న ముప్పై ముప్పై వేల పదిహేను వేలు ఇంకొక మళ్ళీ ఇంకో అయితే జగ జగన్ ఉన్నంత వరకు అది అవ్వదు కొన్ని తర్వాత బాబు వచ్చి మళ్ళీ చేస్తే ఆయన చేసినా ఆ తర్వాత ఇంకొక ఐదేళ్ళు పడుతుంది కాబట్టి ఏంటి అనేటువంటిది చర్చ నడుస్తున్నప్పుడు ఆ రెండవ చర్చకి ఓ పక్కన అటు వైసీపీ వాళ్ళ వైపు నుండి పెట్టినటువంటిది ఏంటంటే మీరు అక్కడ డిజోన్ చేసుకోమని చెప్పం సేమ్ టైం వాళ్ళతో కలిపి ప్రత్యామ్నాయం అంటే మేము చేయలేమంటుంది అక్కడ ఉన్నటువంటి వైసీపీ నేత టీడీపీ అయితే అందులోకి చర్చలకు కూర్చోబెట్టినా రచ్చ చేసి బయటకు వస్తి పరిష్కారం లేదు కాబట్టి వితౌట్ టీడీపీ కూర్చుంటే కనుక మీరు డిసైడ్ చేసుకుని వితౌట్ టీడీపీ వస్తే పరిష్కరిస్తామనేది వైసీపీ నాయకులు చెప్తున్నటువంటి మాట వితౌట్ టీడీపీ రావాలంటే అక్కడేమో కాస్త మోతుబోరులు కానీ స్ట్రాంగ్గా మిగతా వాళ్ళని కంట్రోల్ చేయగలిగిన వాళ్ళు కానీ లీడ్ చేయగలిగిన వాళ్ళంతా టీడీపీలో ఉన్నటువంటి వాళ్ళే ఉన్నారు మరి వాళ్ళని కాదని వీళ్ళు మిగతా వాళ్ళని ఏకం చేయగలరంటే కష్టమే మరి అలాంటి సందర్భంలో దీనికి ఓ పరిష్కారం టీడీపీ నుంచి కాకుండా ప్రభుత్వం నుంచి ఉంటుందా అంటే మిలియన్ డాలర్ల ప్రశ్నే ఏం జరుగుతుందో చూద్దాం